జగద్గురువులుగా సాక్షాత్ శివస్వరూపంగా భాసిస్తూ మనల్ని ఆశీర్వదించడానికి వచ్చేశారు సద్గురువులు కందుకూరు శివానందమూర్తి గారు. వారి అనుగ్రహ భాషణాన్ని వినిపించవలసిందిగా ప్రార్థిస్తాను. ఆనందదాయకంగా గడిచింది. నేడు వారి తాతను స్మరిస్తూ వారిని ఆ అంశంలోనే పుట్టిన మహనీయులైనటువంటి ఈ స్వామివారిని ఇక్కడ మన ముందర తీసుకువచ్చి మనకి వారి ఆశీర్వాద నిర్మించడం మా శర్మ గారు చేసినటువంటి సమాజ సేవ. పెద్దల యొక్క రుణం తీర్చుకోవడానికి సంవత్సరానికి ఒక మాట చేసే పని వైదికము లౌకికము రెండూ కూడా ఒకదాని నుంచి ప్రభుత్వం చెప్పడానికి రుజువు చేస్తున్నవారు మా శర్మ గారు. ఇది ఎవరింట్లో వారు వారి తాతల్ని శ్రమిస్తే పక్కింటి వారు కూడా తెలియదు, వారి ప్రతిభ కూడా ఎవరికి గుర్తు రాదు. అసామాన్యులే లోకమంతటా కూడా ప్రతిభతో కూర్చుని బంధువులు తాతలను గౌరవించడానికి ఎంతో సముచితమైనటువంటి పని మా శర్మ గారు చేశారు. స్వామివారు వారి మనవలే కాబట్టి ప్రప్రథమంగా వారికి నమస్కరించి ఈ సభను ప్రారంభించడం. రెండవది ఏమిటంటే వారి ఆశకవితని తర్వాత పరంపరలో ఈ దేశంలో అత్యద్భుతమైనటువంటి ప్రతిభా సంపత్తితో ఆ విద్యను ప్రజల ముందు దానికి పట్టం కట్టినటువంటి మహనీయులైనటువంటి నరసింహారావు గారిని సభ అధ్యక్షుడిగా పిలవడం ఆ తాతలకి అత్యంతగా ఆనందదాయకమైనటువంటి పని. మిగతా అస్మదాతలందరూ కూడా కొంచెం ఆనందించడానికి వచ్చాము. వారి చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సాంస్కృతిక చరిత్రతో పాటు సాహిత్య చరిత్ర అనేక మంది రాశారు. స్వామివారు మనకి ఒక అద్భుతమైనటువంటి ఆ విషయాన్ని ఒకమాట మనకి ప్రత్యక్షంగా వినిపించారు. ఏదైనప్పటికీ కూడా ఆంధ్రదేశానికి ఆంధ్ర భాషకు ఎవరు గౌరవం తీసుకొచ్చారు? ఇక్కడ నన్నయ్య అవి వారు ప్రారంభకులే అని అనుకోవాలి. నేను దాన్ని సజీవంగా మన ముందర ఆసక్తికరంగా గౌరవంతో మన మనసులో ప్రతిష్ట చేసేటటువంటి కార్యక్రమం ఈ నవీన యుగంలో ఆ సోదరులు కొబ్బరి సోదరులు ప్రారంభం చేశారు, దాన్ని కొనసాగిస్తున్నారు నరసింహారావు గారు లాంటి వారు. ఇది మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం, గౌరవాలు. మనం వారిని గౌరవించడం చేత కనీసం వారి పద్యాలు చదివి అనుభవం చేసింది ఓహో ఇందులో ఎంత గొప్ప విషయం ఉన్నదా, ఇందులో రసం ఎంత ఉన్నదా, అసూయాలో చెప్తారా అని చెప్పి మనం దాన్ని ఆస్వాదించి గౌరవించగలిగితే మన సంస్కృతి బాగా మనలో సంస్కారం వృద్ధి పొందుతుంది. మనలో సంస్కారం వృద్ధి పొందాలంటే పెద్దల మాటలు వినాలి, అందులో రసాన్ని ఏమిటో గుర్తించాలి, భాషలో ఉండే ఉత్కృష్టత ఏమిటో తెలుసుకోవాలి, అవసరమైతే పెద్దలను ఆశ్రయించైనా సరే అనేక నివాళులు నమస్కారాలు చెప్పుకుంటూ ఈ నేడు దీనికి ఈ పురస్కారానికి ఎవరిని ఎన్నుకున్నారు అంటే విద్య సంగీతము సాహిత్యము ఒక కవిత్వం చెప్పడము తన కొరకే తను ఆనందం కోసమే కాక రసజ్ఞుల కోసమే ఆ విద్యలు ఏర్పడ్డాయి. సంగీతం శాస్త్రీయమైన భారతీయ సంగీతం కర్ణాటక సంగీతంలో తాను ఎంతగానో ఎదిగి రసజ్ఞులకు ఆ సంగీతంలో ఉండే రుచి దాని యొక్క సాధనలో ఉండేటటువంటి శ్రద్ధ ఆసక్తి ఎలా ఉండాలో చెబుతూ విధంగా సామాన్య ప్రజలందరికీ సంగీతం విషయంలో జగద్గురు అయిన వాడు అది ఇవాళ శుభ్రమణి జగద్గురు ఏంటంటే అత్యున్నతమైన అంతస్తులు ఉండేవారికి మాత్రమే కాక సామాన్య ప్రజలందరికీ కూడా దాని అభిరుచిని ప్రచారం చేయడం చేత ఆయనకు అటువంటి స్థానం ఉంది. సంగీతమే ఆయన్ని అంత అనుగ్రహించింది. ఆయన సన్మానించడంలో వారి తాతల్ని మళ్ళీ ప్రత్యక్షంగా సన్మానించడం లాంటిది కాబట్టి సంగీతంలో సాహిత్యం ఉంది, మన సాహిత్యంలో సంగీతం ఉంది.
ఈ రెండు కూడా నేడు ఈ సభలో రుజువు చేశారు. ఈ సభ ఇంత వైభవంగా జరిగినందుకు మా శర్మ గారిని అభినందిస్తున్నాను. మొదటగా మన బాలసుబ్రహ్మణ్యం గారిని మనసారా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిజమైన సన్యాసి ఎవరు అంటే ఎవరి మనస్సులో ఎటువంటి కోరిక కానీ ఎటువంటి వ్యతిరేకత కానీ ఇది వద్దనే ఉండదు, ఇది కావాలనే ఉండదు, జరిగేదాన్ని జరగనీయడమే పని. భగవంతుడు తన స్వభావాన్ని గురించి చెబుతాడు, నేను పొందవలసింది లేదు, పొందదగినది లేదు, పొందాలని అనుకుంది అనుకునేది లేదు, జరగవలసింది జరగనీయడమే నా పని అయ్యా. అటువంటి మహానుభావులు మనకు మళ్ళీనే మామూలుగా ఊరికే తెల్ల బట్టలు కట్టుకుని ఉన్నప్పటికీ నిజమైనటువంటి సన్యాసాన్ని, మనఃపూర్వకమైనటువంటి సన్యాసాన్ని పాటిస్తూ మనందరికీ శివాజ్ఞాపూర్వకమైనటువంటి సందేశాన్ని అందించారు. దాన్ని మనం గురువాజ్ఞగా భావన చేసి, దైవాజ్ఞగా భావన చేసి కార్యక్రమాన్ని నడుపుకోవడమే కాదు మన జీవితాలను నడుపుకోవడానికి కూడా అవసరమైన సందేశాన్ని అతి క్లుప్తంగా అందజేశారు. వారికి సభ మొత్తం తరఫున సాష్టాంగ వందనాన్ని సమర్పిస్తారు.